అందరికంటే చిన్న వయసైనా ఒక లీడర్షిప్ అంటూ ఇచ్చి ఒక రకంగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి షాహీన్ గారికి ఇక్కడ వచ్చేసిన మోయిన్ మోయిన్ గారికి ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ నమస్కారం. పేరెంట్స్ అంటాం, దుర్మార్గులు అంటాం, ఎందుకంటే ఫ్యామిలీని పట్టించుకోరు. అటువంటి ఆయన ఈ సుల్తాన్ అలీ. మరి అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఆయన సహకారం ఇవ్వడం చాలా గొప్పతనం. ఈ సందర్భంగా వాళ్ళని బూకే సమర్పిస్తున్నాను. అంటే దేశ రక్షణ కోసం ఉన్న సైనికులు అక్కడ ఎంతో గొప్పగా సేవ చేస్తున్నారు. కన్జ్యూమర్ రక్షణ కోసం ఉన్నటువంటి సైనికులు వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. అది నా సిన్సియర్ ఒపీనియన్. ఎందుకంటే వీళ్ళతో ఒక 3 సంవత్సరాలుగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో నేను చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. కార్యక్రమానికి ముందుగా జాతీయ గీతం, దేశభక్తి గీతం పాడడం జరిగింది. ఆ సందర్భంగా మరో జాతీయ గీతం, లేక దేశభక్తి గీతం అనేది 1947లోనే అప్పుడు వచ్చిన పిక్చర్లో కూడా మీరు చూసింటారు. నాతో హిందూ బనేగా, నా ముసల్మాన్ బనేగా, ఇన్సాన్కి ఔలాద్ హోతు ఇన్సాన్ బనేగా. దేశంలో అప్పుడున్న పొలిటికల్ అట్మాస్ఫియర్ 1947 మాదిరి తెలిసింటుంది, కానీ పిల్లలు కూడా ఈ సభలో ఉన్నారు. జాతీయ భక్తి ఉన్నవాళ్ళు, దేశభక్తి ఉన్నవాళ్ళు అంకితం చేస్తే కానీ మనకి స్వరాజ్యం సాధించలేదు. అయితే ఒక అభిప్రాయం ఉంది, ఫ్రీడమ్ మూమెంట్తో మనకు ఫ్రీడమ్ అయితే వచ్చింది, కానీ ఎటువంటి ఫ్రీడమ్ అన్నది ఈరోజు కూడా మనకు ఒక ప్రశ్నగానే ఉంది. ఒక పెద్ద మనిషి చెప్తున్నారు, ఈ మూమెంట్, ఆ మూమెంట్తో వైట్ పీపుల్ వాళ్ళని తరిమేయగలిగినాము, వాళ్ళ ప్లేసుల్లో నాట్ సో వెరీ వైట్ పీపుల్ హ్యావ్ కమ్. వైట్ పీపుల్ హ్యావ్ గాన్ బట్ నాట్ సో వైట్ పీపుల్ హ్యావ్ కమ్ టు ది పొజిషన్. వ్యక్తుల్లో మార్పు జరగడమే కానీ సంస్థల్లో మార్పు జరిగింది లేదు అన్న ఒక అభిప్రాయం 70 సంవత్సరాల కూడా మనకు ఉంది. అయితే చట్టాలు చేస్తున్నాం, 1000 చట్టాలు భారతదేశంలో జరగడం జరిగింది. మొట్టమొదటిది మనకు మన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. రాజ్యాంగమే మనకు భగవద్గీత. ఏ చట్టం తర్వాత చేసినా రాజ్యాంగానికి అనుకూలంగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధమని కోర్టు వారు కొట్టేయడం జరుగుతుంది. అటువంటి రాజ్యాంగం కూడా కనీసం 110 సార్లు మనం మార్చుకున్నాం అవసరాల దృష్ట్యా. ఈరోజు అవసరం రేపు ఉండదు, కాబట్టి ఈ రాజ్యాంగం కూడా అవసరం కొద్దీ మారుస్తూ వస్తున్నాం. అదేవిధంగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కూడా. కన్స్యూమర్ అంటే ఎవడు అన్నది ఫస్ట్ ప్రశ్న అందరికీ. కన్స్యూమర్ ఎవరు, కన్స్యూమర్ ఎవరో తెలిస్తే కన్స్యూమర్ హక్కులు, రైట్స్ ఏముంటాయి అన్న విషయానికి రెండోది. కానీ కన్స్యూమర్ ఉన్నవాడు అన్న తెలిసిన తర్వాత నేను కన్స్యూమర్ అనుకుంటే కానీ నాకు హక్కులు ఏముంటో తెలియదు. అదే దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ విషయం. కన్స్యూమర్ అన్నవాడు తెలుగులో చెప్పాలంటే వినియోగదారుడు. వినియోగదారుడు అంటే మనం ప్రతి విషయానికి మనకు మనం ఆధారపడడం లేదు, కాబట్టి మనం వేరే వాళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం ఉంది. కాబట్టి వస్తువులు కానివ్వండి, లేదు సర్వీసులు కానివ్వండి,
ఏదో కొనుగోలు చేయాల్సిందే, మార్నింగ్ లేస్తే కొనుగోలు చేయాల్సిందే, లేదంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, లేకపోతే ఏదో ఒక కార్యక్రమంలో ఉండాల్సిందే. ఇటువంటి వస్తువులు కానీ లేదు సర్వీసెస్ కానీ మనం పొందినప్పుడు దానికి ప్రతిఫలం చెల్లిస్తూ పొందినప్పుడు కన్స్యూమర్ అవుతాం. ఈ విషయంగా ప్రతి ఒక్కరు మీరే ప్రశ్నించుకోవచ్చు, మనం పొద్దుటి నుంచి పడుకునే వరకు ఎన్ని వస్తువులు కొంటుంటాం, ఎన్ని సర్వీసులు వినియోగించుకుంటున్నాం, ఎంత డబ్బులు కడుతున్నాం, ఎన్ని ట్యాక్సులు కడుతున్నాం, ఇంత ఎన్ని ఫీజులు కడుతుంటాం అనే విషయం మీద చూసుకుంటే ప్రతి ఒక్కరు కన్స్యూమర్. కొత్తగా పుట్టిన బేబీ మొదలుకొని ఏజ్డ్ పర్సన్స్ వరకు కూడా కన్స్యూమర్స్. ఇటువంటిది మీరు గుర్తుంటుంది అనుకుంటా, 1977లో ఎప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక చట్టాన్ని ఇచ్చినాడు ఆయన. అప్పటికి మన చట్టాలు లేవు కన్స్యూమర్స్ గురించి చెప్పాలంటే, కానీ కన్స్యూమర్ గురించి వినియోగదారుడి గురించి చాలామందికి ఒక రకమైన బాధ ఉండేది. అరే నేను వెళ్తున్నాను, నేను కొన్న వస్తువు సరైనదో కాదో, నాణ్యత ఉందో లేదో, దానికి కావాల్సిన వెయిట్ ఉందో లేదో, మరి ఎన్ని రోజులు పనిచేస్తుందో పనిచేయదు, మందులు కొంటాం మందులు మంచివో లేదో తెలియదు అన్న రోజుల్లో మొరార్జీ దేశాయ్ ఒక ప్రోగ్రాం తేవడం జరిగింది. ఈరోజు కూడా మనం బట్టలు కొంటుంటాం, వెళ్తాం రేమాండ్స్కి వెళ్తామో లేకపోతే ఇంకొక విమల్కి వెళ్తామో లేకపోతే ఇంకొక కొట్టుకే వెళ్తామో ఏమో చేస్తాం. ఈరోజు కూడా మనకు తెలియదు ఈ బట్ట కాస్ట్ ఇంత, ఈ థాన్ తీసుకుంటే ఇంత, ఈ మీటర్ ఇంత అనే తెలుసుకునే పరిస్థితి మనకి ఈరోజు లేదు. మనం కొంటూనే ఉంటాం, రేమాండ్ కొంటాం, విమల్ కొంటాం, లేకపోతే రిలయది అన్ని రకరకాల బట్టలు కొంటుంటాం. వాడు చెప్తుంటాడు ఈ మిస ఇది కొంటే 500 అంటాడు, అది 700 అంటాడు, 1000 రూపాయలు అంటాడు మీటర్, మరి ఇది ఏదో అంత ఒకటే ఉంది కదా అంటే అది వేరు సార్ ఇది వేరు సార్ అంటాడు. సో మనకు అర్థం కాదు. తర్వాత ఒక థానుకు డిఫరెన్స్ చూపిస్తాడు, మనకు తెలియదు, ఎవరికీ తెలియదు. బట్టలు విషయంకి వచ్చేపాటికి ఈరోజు కూడా మనం నిర్దిష్టంగా మనం వాల్యూ చేసుకోగలము అన్న విషయం లేదు. కాకపోతే చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. సపోజ్ మనం కొట్టుకు వెళ్తాం, చిన్న చిన్న వస్తువులు కొంటే మనకు ఐడియా ఉంటుంది. ఒక్క బట్టల విషయంలో మాత్రం మీకు అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది, మనం అసెస్ చేయలేము ఎంత అనేది. అందుకని ఆ రోజు ఆయన ఏం చేశాడంటే, ప్రతి మీటర్ మీద ఈ మీటర్ ధర ఇంత, సపోజ్ 50 రూపాయలు ఆ రోజుల్లో, 50 రూపాయలు 100 రూపాయలు అనుకోండి, మీటర్ 50 రూపాయలు అని దాని మీద ముద్రించాలి. ముద్రిస్తే తెలిసిపోతుంది, దానికి తెలుస్తుంది ఈ మీటర్ ఈ బట్ట మీటర్ 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు అన్న విషయం అంతే. కొద్ది రోజులు జరిగింది, గవర్నమెంట్ పోయింది, మొరార్జీ దేశాయ్ పోయినాడు, ప్రభుత్వాలు మారినాయి, మామూలే వాళ్ళు. ఎందుకంటే అక్కడ రాజ్యాంగాన్ని నడిపేది వాళ్లే, రాజ్యాన్ని నడిపేది వాళ్లే, పరిపాలించేది వాళ్లే, కాబట్టి మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా ఒక లాబీగా ఏర్పడి ఇవన్నీ తీసేయడం జరిగింది. అప్పటి నుంచి బట్టల గురించి పట్టించుకునేవాడు. సమస్య ఏమొస్తుంది, తీసుకుంటాం వెళ్తాం, 2 రోజులు తుడుక్కుంటాం పోతుంది, వాడి దగ్గరికి వెళ్తాం, ఏమయ్యా నిన్ననే కొన్నాం కదా ఇంత డబ్బులు పెట్టి, మరి ఇట్ట పోయింది పోయింది కదా చినిగిపోయింది కదా అంటే, మీ దోపిడీ చేసిన పని ఏంటుంది, మీ ఏ లాండర్కి వేసినావో తీసి ఎండలో వేయొద్దునే రూల్స్ ఉన్నాయి, నువ్వు ఎండలో వేసింటావు, కలర్ పోయి ఉంటుంది, వేరే బట్టలతో కూడా కలిసి ఉతికింటావు అన్న ప్రశ్నలు వస్తాం. ఇటువంటివి కామన్గా జరిగే ఎక్స్పీరియన్సెస్తో కన్స్యూమర్ బాధపడుతూ ఉంటే సమస్య అంతకంటే ముందు ఇందాక అంబికా కృష్ణ గారు చెప్పారు, అమెరికాలో ఎంతో ఇది డెవలప్మెంట్ అయింది కన్స్యూమరిజం అని, అక్కడే పుట్టింది ఈ మూమెంట్. అమెరికాలోనే కెనడీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఈ చట్టాన్ని మొట్టమొదటిసారిగా 1962లో తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ మూమెంట్ అంతా మారిపోయింది, అందరు వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి బాగా అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత దాన్ని ప్రతి చోట ఎక్స్పెరిమెంట్ అంటూ చేసుకుంటూ జరిగిపోయింది, ఇంప్లిమెంట్ చేశారు. అదృశ్యవశాత్తు అదే అవసరం మన దేశంలో కూడా తొందరగా గ్రహించి 1986లో ఈ చట్టం కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చినట్టు 30 ఇయర్స్ అయిపోయింది. అయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఒక 20% అవేర్నెస్ మనలో ఈ యాక్ట్ గురించి ఉంది, కాబట్టి కనీసం కొన్ని స్టేట్స్లో, అందులో ప్రత్యేకంగా మన స్టేట్లో
కన్స్యూమర్ యాక్టివిస్ట్ ఆసరా లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఆ మూమెంట్ నడిపించి ప్రజలకు నచ్చజెప్పి మీకు హక్కులు ఉన్నాయి రండి మీ హక్కుల్ని కాపాడుకోండి. చూసింటారు నినాదం కూడా ఇక్కడ రాశారు, వినియోగదారుడ మేల్కు నీ హక్కుల్ని తెలుసుకో హక్కుల్ని కాపాడుకో అనే నినాదం ఇక్కడ ఉంది. ఈ నినాదంతో వాడు ముందుకొచ్చి చేయడంతో ఇంకొంచెం అవేర్నెస్, ఈ 3 సంవత్సరాల్లో అవేర్నెస్ పెరిగి దానికి తగిన ఫలితాలు బయటపడుతున్నాయి. మీరు ఒక్క విషయం ఆలోచన చేయాలి, అవేర్నెస్ అనేది ఎట్లా మెజర్ చేస్తారు, పబ్లిక్లో అవేర్నెస్ పెరిగిందా లేదా అనే దానికి ఒకటే ఉదాహరణ, ఎప్పుడైతే కోర్టులో కేసులు పెరుగుతాయో అదే మనకు అర్థం. నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి అంటే ఓహో ఇతనికి హక్కుల గురించి తెలుసు కాబట్టి ఇతను కోర్టుకు వస్తున్నాడు, కోర్టుకు వస్తున్నాడు అని అంటే ఆ అమ్మినవాడు సెల్లరు భయపడతాడు. కోర్టుకు వచ్చిన తర్వాత ఎవడి మాటలు సాగవు, చట్టం సాగుతుంది, సాక్ష్యం సాగుతుంది, లాబీలు సాగవు. లాబీలతో ఉన్న ప్రభుత్వాలు పోయినాయి, లాబీలు చేసుకునేంతవరకు ఎంతవరకు చేసుకుంటారు, కానీ కోర్టుకు వచ్చిన తర్వాత లాబీ విషయాలు పంచి కాబట్టి ఆ హక్కులు అన్నవి కాపాడడానికే ఈ కోర్టులు కామర్స్ ఈ మన కన్స్యూమర్ కోర్ట్స్ అన్నది 1986 చట్టంలో ప్రత్యేకంగా తీసుకురావడం, ఇది దీని ముఖ్య ఉద్దేశం. అయితే పాత చట్టంలో ఇంకా కొత్త చట్టం రాలేదనుకోండి, అయితే ఈ ఇప్పుడున్న చట్టంలో ఏంటంటే ఒక గూడ్స్ మన కొనే వస్తువులే కాకుండా సేవలు సర్వీసెస్ అంటాం, సర్వీసెస్ అంటే హాస్పిటల్ కానివ్వండి, ఇన్సూరెన్స్ సెక్టర్ కానివ్వండి, బ్యాంకింగ్ సేవలు కానివ్వండి, మరి ఏ ఇతర స్పోర్ట్స్ కానివ్వండి, ఈవెన్ స్కూల్స్ కాలేజెస్ కూడా. స్కూల్స్ కాలేజెస్ ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో మీకు తెలుసు, ఏదో కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ కోర్సులు అంటారు, లేదంటే వాళ్ళు మన క్లాస్ రూమ్స్ ఉండవు, ప్లే గ్రౌండ్స్ ఉండవు, ఏదో ఇంట్లో కూర్చున్నా చదువుకోవచ్చు, మేము చెప్తాం మీరు అర్థం చేసుకోండి, 1-4 సార్లు చదవండి, ఈ డబ్బులు మాత్రం పే చేయండి ఆన్లైన్ అన్న పరిస్థితుల్లో అది కూడా ఒక సర్వీస్. ఎందుకంటే వాడు సర్వీస్ ఇచ్చేవాడు ఫ్రీగా ఇవ్వడు, డబ్బులు తీసుకుని ఇస్తాడు. దానికి ఏం చేస్తున్నాం మనం నేర్చుకుంటున్నామో లేదు, వాడికి అవసరం లేదు, వాడు చెప్పేస్తున్నాడు పోతున్నాడు, మనం అర్థం చేసుకున్నామో లేదు వాడికి అవసరం లేదు. సరే ఒక ఇన్స్టిట్యూషన్లో చేస్తాం, మంచి కాలేజీని ఇవ్వడం రికమెండ్ చేస్తారు, వెళ్తాం అక్కడికి పోయిన తర్వాత అంతా నిలిచిపోతుంది, పనికిరాని స్టాఫ్ని పెట్టింటారు, మనకేం చెప్పడం రాదు, నేర్చుకునే పరిస్థితి లేదు, కాంపిటీషన్లో నిలిచే పరిస్థితి ఉండదు. అటువంటి అప్పుడు మనం ఏం చేస్తాం, పేరెంట్స్ ఆల్ రైట్ ఈ కాలేజ్ వద్దు, ఈ స్కూల్ వద్దు, మిగతా ఎక్కడో స్కూల్స్ ఉన్నాయి, మంచి స్కూల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దామంటారు. వెళితే సర్టిఫికేట్స్ ఏమో ఇక్కడ పెడతాం, సర్టిఫికేట్స్ అతను రిలీజ్ చేయడు, ఎందుకంటే అతను పోతే స్టూడెంట్ పోతే తనకు ఒక సమస్య అనుస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి వాడు సర్టిఫికేట్స్ ఇవ్వడు. ఈ సందర్భాల్లో కూడా కోర్టు ఇంటర్ఫీర్ అయ్యి ఏం చేసింది, నువ్వు సర్వీస్ చేస్తున్నావు ఇస్తున్నావు, నీ సర్వీస్ నచ్చలేదు అతనికి, నీ సర్వీస్లో ఈ లోపం ఉంది, అతను వెళ్ళిపోతున్నాడు, నీ సర్టిఫికేట్లు ఆపడానికి లేదు, హక్కు లేదు, సర్టిఫికేట్లు వాపస్ చేయదు. అదేవిధంగా అతను కట్టిన ఫీజు కూడా వాపస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నువ్వు అప్ టు డేట్ లేవు, నువ్వు అప్ టు డేట్ లేవు, నువ్వు స్టాండర్డ్ లేదు. ఈ విషయంగా సుప్రీంకోర్టులో కూడా ఒక కేసులో కూడా స్టూడెంట్స్ ఫేవరబుల్ జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత కొద్ది సమస్యలు ఉన్నాయి, అయితే కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఇంటర్ఫీర్ అయ్యి ఈ మధ్యనే ఒక సర్కులర్స్ కూడా తీయడం జరిగింది. వాళ్ళు అన్నారు, ఒకప్పుడు ఏమంటున్నారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఛారిటీ, అంటే మనం కొనేది లేదు, గురువు ఏదో విద్య నేర్పిస్తాడు శిష్యులకి, కాబట్టి ఇట్స్ అ ఛారిటీ. ఆ రోజులని కొన్ని ఆనే డబ్బులు వసూలు చేసేవాడు కాదు, కానీ ఈరోజు ఛారిటీ ఈజ్ నాట్ దేర్, ఇట్స్ ఎ కమర్షియల్ యాక్టివిటీ, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కమర్షియల్ యాక్టివిటీ. అందుకని రకరకాల ఉద్దేశాలతో వస్తూ ఈ చట్టం ఎన్నో అవసరాలు వచ్చి మనకు రోజు పరిస్థితులు మారుతున్న దృష్ట్యా కొత్త చట్టం యొక్క అవసరం వచ్చింది. ఇటీవల మనం కొట్టుకుపోవడం కూడా మానేస్తున్నాం, ఆన్లైన్ పెడుతున్నాం, అమెజాన్ అంటున్నాం, మరి ఇంకోటి అంటాం, ఇంకొకటి అంటాం, ఇంటికి వచ్చేస్తుంది, సరే అది మంచిదో చెడ్డది మనకు తెలియదు, మనం చూసుకోము. దానికి ఏమంటాం మనం అంటే ఆక్యులర్ పర్చేస్, ఆక్యులర్ పర్చేస్ అంటే మనం చూసి కొనుక్కోవడం అనేది, షాప్కి వెళ్ళి చూసి ఆక్యులర్ పర్చేస్ అంటాం. ఇదేమో ఆన్లైన్ పర్చేస్ అంటే వాటి గుడ్డిగా కళ్ళు మూసుకొని కొనుక్కోవడం అనేది ఆన్లైన్ అంటాం, గుడ్డిగా వచ్చిన తర్వాత గుడ్డి తర్వాత కళ్ళు తెరుస్తాం, కళ్ళు తెరిస్తే అందులో వస్తువులు ఏముండవు,
మంచి ఉన్నాడు చెడు ఉండొచ్చు. వాళ్ళ రెప్యుటేషన్ కాపాడుకుంటే మంచిది ఇవ్వచ్చు, మధ్యలో మిస్టేక్ చేస్తే చెడిపోవచ్చు, అప్పుడు సమస్యలు వస్తాయి. అయితే కొన్ని ప్లాట్ఫామ్స్ మీద కూడా నేను చెప్పడం జరిగింది. ఇందులో ఉదాహరణకు అమెజానే తీసుకుందాం. అమెజాన్ అనేది అది మన ఇండియన్ కంపెనీ కాదు. అదే రకంగా ఊబర్, ఓలా ఇవన్నీ ఇండియా నుంచి పుట్టినవి కావు. మనకు మ్యాక్డోల్ బ్రెడ్ కూడా ఇండియాలో తయారు చేసుకునే పరిస్థితి తెలియదు, అమెరికన్ బ్రెడ్డే తింటున్నాం. ఇక్కడే కొనుక్కొని మన దగ్గరే మన రైతుల దగ్గర కొనుక్కొని వాడేదో దాన్ని యాడ్ చేస్తే అది అమెరికన్ ఫుడ్ అయ్యి దాన్ని తింటున్నాం. అదే రకంగా చికెన్ అనేది 1972లో ఇండియాలో అడుగుపెట్టింది ఒక ఫారిన్ ఫ్రమ్గా. ఆ టైంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఇండియన్ ఫార్మర్స్ ఆరోగ్య దాన్ని అపోజ్ చేయడం జరిగింది. కోడి అమ్మడానికి అమెరికా కూడా రావాలన్నా, మన కోడి లేవా ఇక్కడ? సరే, వాడేం చేస్తున్నాడు? మన కోడి కొని మనకే అమ్ముతున్నాడు. KFC ఈజ్ దాట్. వాట్ ఈజ్ డూయింగ్ ఈజ్ ఈజ్ పర్చేసింగ్ అవర్ ఓన్ ప్రోడక్ట్. మనకు మన దగ్గర కొంటున్నాడు రైతు. నాకు తెలుసు, నాకు అనుభవం కూడా ఉంది. రైతు మ్యాక్సిమం ఒక కిలో 8 రూపాయలకు అమ్ముతాడు, 8 రూపీస్. అదే ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, అతను ఇచ్చి చేసేవాడు ఒక హ్యాచరీ అనేవాడు కానివ్వండి, లేకపోతే దాని ఇంటిగ్రేటర్ కానివ్వండి, అతను 70 రూపాయలు 80 రూపాయలు పొందుతాడు. అంటే 70 రూపాయలు 60 రూపాయలు మొదలుకొని 70 రూపాయల వరకు ఒక బర్డ్ ఒక కిలో మీద అతనికి లాభం వస్తుంది. రైతు కష్టపడతాడు, అదే ప్రోడక్ట్ తీసుకుని వచ్చిన మార్కెట్లో పెడతాం, మళ్ళీ ఇండియాకి అమ్ముతాం. ఈ మధ్య ఒక ప్రపోజల్ వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఏంట్రా ప్రపోజల్ అంటే, చికెన్ వాళ్ళు పార్ట్స్ వైజ్ KFCలో అమ్ముతారు. మీకు చికెన్ లెగ్ పీస్ మనం చెప్తే రాసింటాడు, చికెన్ లెగ్ పీస్ అంటాడు, బ్రెస్ట్ పీస్ అంటాడు, వింగ్స్ అంటాడు, లాలీపాప్స్ కొత్త కొత్త పేర్లు పెడుతుంటాడు అన్నమాట. అయితే ఈ KFC వాడు ఏం చేశాడంటే, అమెరికన్ ఫర్మ్స్ కంపెనీస్ చికెన్ లెగ్స్ అనేది ఇండియాకి ఇంపోర్ట్ చేస్తామన్నారు. ఎందుకంటే చికెన్ లెగ్స్ వాళ్ళు తినరు అమెరికాలో. ఎందుకు తినరంటే, బాడీలో తయారైన కొన్ని విష పదార్థాలు కావచ్చు, పనికిరాని పదార్థాలు కూడా కావచ్చు, ఈ చికెన్ లెగ్స్లో స్టోర్ అవుతాయి. అది సైంటిఫిక్గా వాళ్ళు తెలుసుకునేది. సో ఈ చికెన్ లెగ్స్లో ఇది కాన్సన్ట్రేట్ అయినప్పుడు అది హెల్త్కు ఇది హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అందుకేం చేశారు వాళ్ళు, ఓ ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి చికెన్ లెగ్స్ తినకండి. ఎక్కడ తింటారు? ఇండియాలో తింటారు. ఇండియాకు పంపుతాం. మనం ఫస్ట్ వెళుతున్నది అడుగుతాం, చికెన్ లెగ్స్ ఇవ్వండి. చికెన్ బ్రెస్ట్ అడగము, చికెన్ లెగ్సే అడుగుతాం. రీజన్ ఇది. దానికి ఎంతో రెసిస్టెన్స్ వచ్చింది. అది మరి గుడ్డుగా జరుగుతూ ఉంది, ఓపెన్గా రావటం లేదు, జరుగుతూ ఉంది. అదే రకంగా చిన్న చిన్నవి కూడా, టూత్పేస్ట్ ఉదాహరణ తీసుకుందాం. కాల్గేట్ ఇట్స్ అన్ అమెరికన్ కంపెనీ. మన ఇండియన్ మనం ఏం చేస్తాం, ఆ రోజుల్లో కాల్గేట్ అనేది టూత్పేస్ట్ అనేది లేదు. ఈరోజు టూత్పేస్ట్ లేకుండా బ్రష్ చేసుకునేవాడు అన్సివిలైజ్డ్ పర్సన్గా మనం ట్రీట్ చేస్తాం, అనాగరికుడు. అరే వీడేంటి ఇంకా పాతది ఏళ్ళలో ఏడు చేత్తో దూతుకుంటున్నాడు అన్న అభిప్రాయం. ఇదంతా ఎక్స్ప్లాయిట్ చేసింది ఆల్ ఫారిన్ కంపెనీస్. అందుకనే ఆ రోజు ఇంతకుముందు కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ నేను చెప్పడం జరిగింది, ప్రొఫెసర్ నంజుండ స్వామి వాజ్ ది మాస్టర్. ఆ రోజు ఆయన ఎకనామిక్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉండేవాడు. ఆయన తెలిసింది అమెరికన్ ఫర్మ్స్ ఎప్పుడైతే మనం ఇండియాలో అలౌ చేస్తామో ఇది జరుగుతుంది, ఇండియన్ ఫార్మర్స్ దెబ్బతింటారు అనేది ఆ రోజే చెప్పాడు ఆయన. అదే రకంగా మనం చూస్తున్నాం విత్తనాలు, సీడ్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఫార్మర్స్. విత్తనాలు లేకపోతే రైతులు లేవు. బీటీ కాటన్ మనం చూస్తున్నాం ప్రత్యేకంగా, దానికి జనరేషన్ కెపాసిటీ లేదు. ఆ సీడ్ జనరేషన్ కెపాసిటీ లేదు. సీడ్ తెచ్చి యూజ్ చేసిన తర్వాత మీకు పంట రావచ్చు, పంట పోవచ్చు. పంట వస్తే సంతోషమే, పంట పోయిందనుకోండి వాడు చెప్తాడు నువ్వు సరిగ్గా నీళ్లు కట్టలేదు, లేకపోతే దానికి కావాల్సిన ఎరువులు పెట్టలేదు, అది లేదు, గుడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ లేవు, కాబట్టి నీ వల్ల జరిగిన నష్టం కానీ నా సీడ్స్ వల్ల నష్టం కాదు అంటాడు. పోనీ అది జనరేషన్, ఆ సీడ్స్ వచ్చిన తర్వాత
మళ్ళీ అందులో సీట్స్ తీసుకొని మనం నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తాం, బట్ ప్రశ్న లేదు, చచ్చిపోతుంది, అయిపోతుంది, నో జనరేషన్ కెపాసిటీ, ఇన్ఫర్టైల్ అయిపోతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు? అందుకనే ఇవన్నీ చూసుకొని ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వచ్చింది. ఈ దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టం, చాలా సమస్యలు వచ్చినాయి, ఆన్లైన్ సమస్యలు వచ్చినాయి, ఈ కామర్స్ వచ్చినాయి, తర్వాత ఈ అమెజాన్ ఉదాహరణ నేను చెప్తూ మానేశాను. అతను ఏమంటున్నాడు, నేను ఒక ప్లాట్ఫామ్, నా పని ఏంటంటే పలానా చోట పలానా ప్రోడక్ట్ ఉంది కొనుక్కో, పలానా చోట పలానా ప్రోడక్ట్ ఉంది కావాల్సింటే నా ప్లాట్ఫామ్ మీద బుక్ చేసుకో, 100 రూపాయలు ఇవ్వద్దు, ఫ్రీ సర్వీస్, నేనే కొండలు, నేను డబ్బులు చార్జ్ చేయటం, నువ్వు కొనుక్కో, డబ్బు అక్కడ పంపించు, నీకు వస్తువు వచ్చేస్తా. సో నేను చేస్తున్న పని ఏంటి, ఐఎమ్ నాట్ సెల్లింగ్, ఐఎమ్ నాట్ ప్రొడ్యూసింగ్, ఐఎమ్ నాట్ గివింగ్ యూ ప్రోడక్ట్, సంబడీ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఇట్, సంబడీ ఈజ్ సెల్లింగ్ ఇట్, యు ఆర్ పర్చేసింగ్, యు ఆర్ నాట్ పేయింగ్ ఎ సింగిల్ పైట్, సో ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అనే దృష్టి వచ్చింది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అనే విషయంగా గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. తర్వాత ప్రోడక్ట్స్ వస్తున్నాయి, చూస్తాం, ఒక పెద్ద సెలబ్రిటీ, మన అంబికా కృష్ణ గారు లేరనుకోండి, ఇక్కడ సినిమా సెలబ్రిటీ, పెద్ద సినిమా, ఒక యాక్టరే కానివ్వండి, యాక్ట్రెస్ కానివ్వండి, ఈ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తారు. ఇది బ్రహ్మాండమైన ఐటమ్ అంటారు. ఒక పెద్ద జోక్ కూడా ఉంది అమితాబ్ బచ్చన్ గురించి. అమితాబ్ బచ్చన్ ఒక ప్రోడక్ట్, ఒక సీడ్ పంట, అంటే ఏమంటాము దానికి, ఒక సీడ్ అంటే విత్తనం, విత్తనాలకు ఏదో ఇచ్చినాడు ఆయన అడ్వర్టైజ్మెంట్, ఇది బ్రహ్మాండం విత్తనం, దీంట్లో పంట వస్తుంది. ఆయన అన్నట్టు ఆయన ఎత్తు పెరిగింది కానీ పంట రాలేదు దాంట్లో. సో సీడ్ వితౌట్ ప్రోడక్ట్. అందుకనే ఈ సెలబ్రిటీస్ చాలా చూస్తుంటాం మనం, కాంప్లెక్షన్ చేంజ్ అయిపోతుంటారు. నా లాంటి వాళ్ళు కూడా చాలా ఇచ్చినారు, ఈ మందు వాడితే మీకు తల నిండా ఉంటుంది, చాలా చెప్పారు. బట్ అల్టిమేట్లీ వాట్ వీ సూ ఈస్ వీ లూజ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇది ఒక పెద్ద సమస్య వచ్చింది. సో ఇటీవల వచ్చిన సమస్యల్లో ఈ కామర్స్, ఆన్లైన్ బుకింగ్స్, తర్వాత ఫ్రాడ్ బై మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, బై అన్నెసెసరీ ప్రమోటింగ్ ఏ ప్రోడక్ట్, లేని దాన్ని ఉన్నట్టు సృష్టించి ఆయన ఏదో ఈ ప్రోడక్ట్ చెప్తున్నాడు, ఈ ప్రోడక్ట్ తింటే అన్ని రోగాలు మాయం, ఇంకా వేరే ఆపరేషన్ కూడా అక్కర్లేదు అని చెప్తున్నాడు, తిండం, ఇటువంటి ఊహల్లో పడేస్తారు. మనకు ఆ రోజుల్లో చిన్న చిన్న ఏదో చిన్న చిన్న సోపులు, రెక్సోనానో, హమామో, ఎటువంటి సోపులు ఉంటాయి. ఈరోజు మనం చేస్తున్నాం, డవ్ సూప్కి వెళ్తాం, 50 రూపాయలు 100 రూపాయలు కొంటాం, ఎందుకంటే అదేదో కంప్లెక్షన్ వచ్చేస్తుందని. గాడ్ అలోన్ నోస్, చాలామంది ట్రై కూడా చేసింటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కొత్త చట్టం వచ్చింది. ఈ చట్టంలో పాత చట్టంలో ఉన్నవి చాలా రిపీట్ అయితే కూడా కొత్త చట్టంలో ఏం చేశారంటే, లయబిలిటీ అగెన్స్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, అంటే వస్తువులు ప్రొడ్యూస్ చేస్తున్న వ్యక్తి మీద నిర్దిష్టంగా ఇతడే జవాబుదారి అన్న ఒక అంశం దాంట్లో చేర్చడం జరిగింది. తర్వాత టెలీమార్కెటింగ్ చేస్తే కూడా ఎవడు దానికి బాధ్యుడు, ప్రొడ్యూసరు, సెల్లర్ కూడా బాధ్యుడు, లేకపోతే తెలియదు అమెరికాలో ప్రొడ్యూస్ అయింది ప్రోడక్ట్, ఇండియాలో సేల్ చేస్తాడు, కేసు ఎవరి మీద వేస్తారు, అమెరికాకు పోలేము వేయలేము, ఇండియాలో వేస్తేనే వాడు అమెరికా అంటాడు, సమన్స్ కూడా తీసుకోడు, నోటీసులు తీసుకోడు, అందుకని వాడే కాదు వీడు సెల్లర్ కూడా లయబుల్ అన్నారు. ఆ రకమైన ఒక ప్రొవిజన్ని కూడా ఇందులో తీసుకురావడం జరుగుతూ ఉంది. అయితే ప్రోడక్ట్ లయబిలిటీ అనేది కూడా ఒక కాన్సెప్ట్. ప్రోడక్ట్ మన కొనే వస్తువు బాగలేకపోతే డైరెక్ట్గా వీడు వాడున్న సమస్య లేకుండా మనం ఎక్కడ కొంటామో అక్కడి నుంచి, ఎవడు దీన్ని ప్రమోట్ చేశాడు అక్కడి నుంచి, ఎవడు డీలర్ ఉన్నాడు అక్కడి నుంచి, టాప్ ప్రొడ్యూసర్ వరకు ఉన్నదే ప్రోడక్ట్ లయబిలిటీ. ఇంతకుముందు ఇది లేదు, ఇది తప్పించుకునేవాడు అన్నమాట. సో ఇది ఒక కొత్త అంశం ఇందులో తీసుకురాబడింది. సరే, ఇదంతా ఒక విషయం, దీనికి తగ్గట్టుగా ఒక సెంట్రల్
ప్రొటెక్షన్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ 2 మినిట్స్ నూడిల్ అంటే మనం అందరు తెచ్చి తిన్నాం, మనకంటే ఎక్కువ పిల్లలు తిన్నారు, అది ఈజీ కాబట్టి 2 నిమిషాలు అయిపోయింది. ఆ మధ్య సమస్య వచ్చింది, వస్తే లక్షల మంది కోట్ల మంది దానికి అఫెక్ట్ అయ్యారు. ప్రోడక్ట్ వాజ్ టేకన్ అవే ఫ్రమ్ ది మార్కెట్ ఫర్ సమ్ టైమ్, సస్పెండ్ చేశారు, తర్వాత మళ్ళీ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఒకవేళ జరగనాన్ని జరిగింటే, జరుగుతుంది ఈరోజు కాకపోయినా రేపు జరుగుతుంది, స్లో అది, ఇట్స్ అ స్లో పాయిజన్, దే ఆల్సో సేడ్ ఇట్, వాళ్ళేమి దీంట్లో ఏం పాయిజన్ లేదని అనలేదు, బట్ వితిన్ లిమిట్స్ అన్నారు. తప్పితే నథింగ్, దెర్ ఇస్ నథింగ్ అన్న మాట వాళ్ళు మాత్రం చెప్పలేదు. వాళ్ళు దే ప్రొడ్యూస్డ్ ఈ మన ల్యాబ్ రిపోర్ట్స్, ఇందులో ఇంత శాతం ఉండొచ్చు, ఇది విషం అంట, విషం ఇంత ఉండొచ్చు, ఎక్కువ లేదు కాబట్టి ప్రోడక్ట్ మంచిది అన్న విషయం. లక్షల మంది కోట్ల మంది పిల్లల ప్రతి ఇంట్లోనూ కొన్ని కొన్న ఐటమే ఇది. అయితే వాళ్ళ మీద కేసెస్ వేయాలంటే 8 లక్షల 8 కోట్ల కేసులు అవుతాయి. కాబట్టి దానికి ఏం చేశారు, ఈ చట్టంలో ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అనే ఒక వ్యవస్థ, ఒక అథారిటీని క్రియేట్ చేశారు. అంటే ఒక క్లాస్ లెజిస్లేషన్, లక్షల మంది కోట్ల మంది అఫెక్ట్ అయ్యే ఐటమ్ ఏదైనా ఉంటే, అటువంటి పరిస్థితి వస్తే ముందు కోర్టులు వెళ్ళకముందు తను తీసుకుంటారన్నమాట, తమే తీసుకొని ఆ కౌన్సిల్కి మనం అప్లై చేసుకుంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు అనేది ఒకటి మంచిదే. కానీ చివరికి మా అభిప్రాయం, ఈ అంశమే వచ్చినప్పుడు, డిస్కషన్ జరిగినప్పుడు నేషనల్ కాన్ఫరెన్సెస్లో మేము చెప్పడం జరిగింది, కోర్టులకు ఉన్న అధికారాలు మీరు తీసేయకండి, ఎందుకంటే లాబీస్ జరుగుతాయి, మీ దగ్గర లాబీస్ జరుగుతాయి, వాళ్ళు చెప్పింది మీకు నచ్చుతుంది, మ్యాగీ నూడిల్స్ అదే చేశారు, మీరు కొంతకాలం లేదన్నారు మళ్ళీ ఇచ్చేసారు పర్మిషన్, ఇది నచ్చదు మాకు. కోర్టుకు పోయిన తర్వాత, ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత అటు ఇటు రిజల్ట్ అవుతుంది, మీరు మధ్యస్థం చేస్తారు, మీరు కాంప్రమైజ్ చేస్తారు, సెటిల్ చేస్తారు, రెండోసారి రిపీట్ చేయించి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు, అంతే, అంతకంటే ఎక్కువ జరగదు అని సలహా ఇవ్వడం జరిగింది. కానీ అల్టిమేట్లీ దే సే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, FDIs, ఇటువంటివి చేస్తుంటే ఫారిన్ కంపెనీస్ పారిపోతాయి, కాబట్టి ఫారిన్ కంపెనీస్ ఇటువంటి వ్యవస్థ ఉండాల్సిందే అని దీన్ని తెచ్చిపెట్టారు. సరే, ఇవన్నీ ప్రైవేట్ ద్వారా, ప్రైవేట్ సంస్థల ద్వారా, ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా జరిగే సేవలు, తర్వాత అదే రకంగా వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్, గూడ్స్ వాటి ముందే సమస్యలు మీరు అర్థం చేసుకుంటారు. అయితే ఇంకొక వైపు గవర్నమెంట్, నేను మా ఫ్రెండ్స్నంతా కోరేది అదే, ఒక రకంగా మనం ఏదో ప్రైవేట్ సెక్టర్తో పోరాడుతున్నాం కన్స్యూమర్స్, రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ సెక్షన్ గవర్నమెంట్. గవర్నమెంట్ కూడా ఎన్నో సేవలు మనకు అందిస్తుంది, గవర్నమెంట్ ఫ్రీగా అందించడం లేదు, మనం ట్యాక్సెస్ పే చేస్తున్నాం ఒకవైపు, ట్యాక్సులు పే చేస్తూ కూడా సర్వీసెస్ స్పెషల్ ఫీజు ఇస్తున్నాం, ఎట్టిస్తున్నాం, టోల్ ప్లాజాలు ఉన్నాయి వెళ్తాం, చట్ట ప్రకారం రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, వెహికల్ పర్చేస్ చేసినప్పుడు రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, ప్రైవేట్ వెహికల్స్ అయితే లైఫ్ ట్యాక్స్ కడుతున్నాం, లేదనంటే క్వార్టర్లీ ట్యాక్స్ every 3 months, 1 year, 6 months కడుతున్నాం. మరి రోడ్ ట్యాక్స్ ఎందుకు వేస్తారు, నువ్వు రోడ్ యూజ్ చేస్తున్నావు కాబట్టి రోడ్ ట్యాక్స్ అన్నారు. అదే 1962లో సుప్రీంకోర్టులో ఇదే సమస్య వచ్చింది, వీళ్ళు చేసే పని ఏంటండి, నా డబ్బులు తీసుకొని నాకు రోడ్ ఇవ్వరు, మరి రోడ్ ఎంత వేస్తున్నారో చెప్పానండి అంటే, సుప్రీంకోర్టు ఏమనేదంటే, నీ ఒక్కని డబ్బే కాదు, లక్షలాది మంది కోట్లాది మంది డబ్బు ఇది, నీ డబ్బు ఈ రోడ్డు ఈ భాగంలోనే పెట్టారని దానికి లేదు, జనరల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద ఉంటుంది కాబట్టి నిర్దిష్టంగా ఇది అని నువ్వు సమస్యను తీసుకోవడానికి ఛాన్స్ లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ రోడ్ ట్యాక్స్ కట్టు కూడా ఈరోజు మనం టోల్ ప్లాజాల్లో టోల్ కడుతుంటాం, మరి అదేంటి, ఆ డబ్బు ఎక్కడ పోతుంది, దానికి వాళ్ళని సమాధానం చెప్తున్నారు, నువ్వు ఆర్డినరీ రోడ్ కోసం కట్టావు డబ్బులు ట్యాక్స్, ఇది స్పెషల్ రోడ్డు అన్నారు. మరి ఆర్డినరీ రోడ్ ఎక్కడుంది నాకు, నేను గుంటూరు వెళ్తాను, నెల్లూరు వెళ్తాను, నాకు ఆర్డినరీ రోడ్ చూపించు, అక్కడే వెళ్తాను నేను, ఆర్డినరీ రోడ్ లేదు, స్పెషల్ రోడ్డే ఉంది, నువ్వు మార్చేసినావు, ఇది నువ్వు చేసిన పని, నువ్వు ఏం చేసావు, ఉన్న రోడ్డు వదిలేసి నువ్వు కొత్త రోడ్ వేస్తే అది స్పెషల్ రోడ్డు, టోల్ రోడ్డు, నువ్వు ఉన్న రోడ్డు మీదే 4 కంకర్లు వేసేసి దానికి సిమెంట్ పూసేసి కలర్ వేసేసి ఇదే స్పెషల్ రోడ్ అన్నా,
సో ట్యాక్స్ కడుతున్నాం, తర్వాత ఏమో టోల్ కడుతున్నాం, సో డబుల్ ట్యాక్సేషన్. ఇది ఒక పెద్ద సమస్య. ఇటువంటి సేవలు చాలా ఉన్నాయి. తర్వాత సర్వే, మన రైతులు చాలామంది భూములు సర్వే అడుగుతుంటారు. సర్వే చేయమంటే ఈరోజు ఫీజు కట్టమంటారు, కడతాం. వాడు జన్మలో రాడు. రోజు పేపర్లు కూడా మీరు చూస్తుంటారు, నిన్న పేపర్లో కూడా ఉంది అది. సర్వేయర్స్ ఉన్నవాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు, వాళ్ళు కోటీశ్వరులు అయిపోయినారు. ఎట్లా కోటీశ్వరులు అవుతారు అందరికి తెలిసిన విషయం. ఈ రైతు మాత్రం ఎట్లా ఉంటాడు, ఏది నాకు నా భూమి ఎంతుందో కొలత లేదు, నా భూమికి బౌండరీస్ లేవు, నేను ఎవడికి అమ్మల్లా, వాడు అడుగుతున్నాడు అంతే సంగతి. ఇటువంటివి గవర్నమెంట్ ఇన్సూరెన్సులు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటుంది, ఎంప్లాయీస్కి ప్రీమియం కడితే వాళ్ళకి ఇన్సూరెన్సులు ఇస్తున్నది. తర్వాత గవర్నమెంట్ ఏమో ప్రావిడెంట్ ఫండ్లో ఉంటుంది, డబ్బులు కడుతుంటాం. ఇవన్నీ వస్తుంటాయి. మార్కెట్ కమిటీస్ ఉన్నాయి. రైతులు వస్తారు, మార్కెట్ కమిటీలో వస్తువులు అమ్ముకుంటారు, వెళ్తారు. అక్కడ అమ్మేవాడికి డబ్బులు కట్టాల్సిందే ఫీజ్. ఎవరు కడతాడు ఈ డబ్బులు? అక్కడ ఉండే బ్రోకర్, బ్రోకర్ కడతాడు. ఆ బ్రోకర్ కట్టేది ఎవడు? రైతే కడతాడు. ఏంటంటే సెకండ్ సేల్స్, ఇది ఫస్ట్ సేల్స్ కింద రాదు, సెకండ్ సేల్స్ కాబట్టి రైతు వాడి కూడా కట్టాల్సింది. వీడిచ్చే బ్రోకర్, గవర్నమెంట్ అపాయింట్ చేసే ఏజెంట్ బ్రోకర్, అతని కూడా ఫీజు వీళ్ళు కట్టుకోవాలన్నమాట. అది ఒక సేవ. ఇవన్నీ సరే, మనకు వేరే గత్యంతరం లేదు. ప్రైవేట్ సర్వే ఎవరు ఒప్పుకోడు. సర్వేరు డబ్బులు కడతాం, ఇన్సూరెన్స్ కడతాం, కంపల్సరీ ఇన్సూరెన్స్. క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది, సచ్చినట్టు క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత అదేదో ఆ రోజు వర్షం, ఇంత మోతాదులో వర్షం లేదు కాబట్టి నీకు క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు రావు. గాలి వాన మామిడికాయలు పడిపోయినాయి, మామిడికాయలు పడిపోవడానికి ఇంత గాలి ఉంటే పడిపోతేనే లెక్క, ఇంత స్పీడ్ ఉంటేనే లెక్క. దానికి ఏదో గాలి మరలు ఉన్నాయంట, అది లెక్కేస్తారు. తెచ్చి దానికి వెదర్ బేస్డ్ స్కీమ్ అని పేరు పెట్టినారు. అంటే ఈ వెదర్ బేస్డ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నీకు ఈ వర్షం తుఫాన్ ఇంత గట్టిగా 100 కిలోమీటర్ల వేగం గాలి ఉంటే నీకు క్రాప్ నష్టం జరిగితే నీకు ఇన్సూరెన్స్. అదే 99 కిలోమీటర్ల స్పీడ్తో గాలి వస్తే లేదు, ఎందుకంటే అది రికార్డ్ అవుతుంది స్పీడ్ ఎంత ఉంది ఏ కథ. ఇటువంటివి కొన్ని సరే. తుఫాన్ వచ్చినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఎక్కడ చేస్తారు? అనంతపూర్లో చేస్తాడు. అనంతపూర్లో తుఫాన్లు వస్తాయా? కానీ ఇన్సూరెన్స్ స్కీమ్ అక్కడ పెట్టాడు. మామిడికాయలు క్రాప్ కూడా ఇన్సూరెన్స్లో రాస్తారు వాళ్ళు. ఈ ఏరియాలో, ఆంధ్రప్రదేశ్లో, ఈ జిల్లాలో మామిడికాయలు ఇన్సూరెన్స్ అని రాస్తాడు. పలానా జిల్లాలో పచ్చిమిరపకాయ అని రాస్తాడు. పచ్చిమిరపకాయ గుంటూరులో ఉంది, దానికి ఇవ్వడు. మామిడికాయలు కృష్ణాటి జిల్లాలో ఉంది, రాయలసీమలో ఉంది, దానికి ఇవ్వడు. ఇది ఇన్సూరెన్స్లో ఉన్న ప్రాక్టికల్ కష్టాలు. అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ పెట్టింది. వాళ్ళ పని ఏమంటే అగ్రికల్చర్ ఫార్మర్స్కి హెల్ప్ చేస్తూ ఇన్సూరెన్స్, ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము ఇన్సూరెన్స్ మీరైతే ఇస్తున్నారు, మేము కడుతున్నాం, తీసుకుంటున్నాం, కానీ మాకు కొన్ని కొలతలు ఉన్నాయి. ఈ కొలతల ప్రకారము, ఈ రూల్స్ ప్రకారం ఉంటేనే మీకు వస్తుంది. దాంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ క్రాప్ లాస్ అనేది ఒక రైతుకు అయితే మాత్రం లేదు, అందరు రైతులు నాశనం కావాలి. మొత్తం మండల మండలే కొట్టుకుపోవాలి. మండల్లో ఎంతమంది రైతులు ఉన్నారో అంతమందికి నష్టం జరిగితే అటువంటి రిపోర్ట్ కలెక్టర్ ఇస్తే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి వస్తాయి. ఇటువంటివి చాలా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఒక కన్స్యూమర్ మూమెంట్ వచ్చిన తర్వాత కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని పనిచేస్తున్నారు. అయితే ఈ సర్వీసులు, గవర్నమెంట్ సర్వీసులు ఎందుకు చెప్పానంటే, నేను సిటిజన్స్ చార్టర్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు మన ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నా. సిటిజన్స్ చార్టర్ అనే దాంట్లో వీళ్ళు దీన్నంతా ఒక లిస్ట్ ఇచ్చారు. సర్వేకి నువ్వు అప్లై చేసిన తర్వాత 30 రోజుల్లో నీకు సర్వే కంప్లీట్ చేసి నీకు రిపోర్ట్ ఇవ్వాలి. తర్వాత బౌండరీస్ పలానా ఇన్ని రోజుల తర్వాత, ఇవి డేట్స్ ఇచ్చేసారు. మీరు చూడొచ్చు, మీకు ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు. సిటిజన్స్ చార్టర్ అంటే అన్నీ కనిపిస్తాయి. అయితే దీనికి మూలం ఏంటంటే, ఫస్ట్ యునైటెడ్ కింగ్డమ్ లండన్లో ఈ సమస్య వచ్చింది. వాళ్ళు చెప్పారు, సిటిజన్స్ ఎంతోమంది మందికి వస్తుంటారు, లక్షల మంది ఆఫీసులు తిరుగుతూ ఉంటారు, తిరిగి వేసారిపోయి వదిలేసుకుంటారు. ఎన్నిసార్లు తిప్పుతావు ఒక సిటిజన్ని, నువ్వు ఉన్నది దేనికి? గవర్నమెంట్ ఈరోజు ఓన్లీ టు సర్వ్ ది పబ్లిక్,
సర్వ్ ది పబ్లిక్ విత్ ఇన్ ఎ టైం బౌండ్, ఒక పద్ధతి ప్రకారం ఒక టైం, ఈ టైం లోపల నువ్వు కంప్లీట్ చేయాలి ఈ సర్వీస్, ఎప్పుడు నువ్వు చేస్తే ఏం ప్రయోజనం అనే ఉద్దేశంతో అక్కడ మూమెంట్ వచ్చింది. వస్తే వాళ్ళు ఏమన్నారంటే, సిటిజన్ చార్టర్ టైం బౌండ్ ప్రోగ్రామ్స్, ఈరోజు సిటిజన్ నా దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే ఈ రోజు లోపల కంప్లీట్ అయిపోవాలి, లేకపోతే ఏ ఆఫీసర్ ఉన్నాడో ఆఫీసర్కు ఫైన్, రోజు ఇంత రోజు ఇంత రోజు ఇంత 100 రూపాయలు 50 రూపాయలు దే హావ్ ప్రిస్క్రైబ్ ఎంత రోజు ఫైన్ చేయాలని. ఆ దెబ్బతో ఆఫీసర్ అంతా భయపడి ఆ గడువు తేదీకి ముందే బిఫోర్ ది ఎక్స్పైరీ వాళ్ళు ఫినిష్ చేస్తున్నారు. దీన్ని ఫాలో చేశారు ఆస్ట్రేలియా, చిన్న మలేషియా కూడా ఫాలో చేస్తుంది. ఆ లెక్కలో మీరు కనుక చూస్తే ఎన్ని కంట్రీస్ వాటి ఫాలో చేస్తున్నారంటే, ఆస్ట్రేలియా ఉంది, బెల్జియం ఉంది, కెనడా, ఫ్రాన్స్, తర్వాత మలేషియా, ఇంకా కొన్ని దేశాలు ఇవి పాటిస్తున్నాయి అండ్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్. ఏదో వేసేసి మన మాదిరి ఇంటర్నెట్లో ఎంతమంది చూస్తారులే, చార్టర్ సిటిజన్ చార్టర్ ఉందా లేదా నేను తెలియదు, చాలామంది ఉన్నారు అనే ఉద్దేశం చేత ఇండియాకు వచ్చేపాటికి 1997లో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంటు ఒక డిపార్ట్మెంట్ దీన్ని గుర్తించి మన ఇండియాలో కూడా ప్రవేశపెట్టారు. మీరు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లోకి వెళ్తే కనిపిస్తుంది మీకు సిటిజన్ చార్టర్, స్టేట్ చార్టర్ కూడా ఉంది ఇందులో. కానీ ఎంతమందికి ఈ విషయం తెలుసు, తెలిసినా ఎంతమంది తమ హక్కుల్ని యూజ్ చేసుకుంటున్నారు, ఎంతమంది దీని గురించి చేస్తున్నారు, నాకు నాకు తెలిసి 1% కూడా లేదు. నేనున్న ఈ 4 ఇయర్స్గా ఒక్క కేసు వచ్చింది, 2 కేసులు వచ్చినాయి సర్వేస్లో. సర్వేకి అప్లై చేసిన 3 సంవత్సరాల తర్వాత సర్వే జరిగింది, దానికి 25,000 రూపీస్ నేను ఫైన్ వేశాను, 25,000 రూపీస్ అవార్డ్ చేశాను. ఎందుకంటే నీ సిటిజన్ చార్టర్లో 30 డేస్ ఇస్తే నువ్వు ఇవన్నీ వదిలేసి 3 సంవత్సరాలు పట్టింది, దానికి కూడా ఏం చేసినావు నువ్వు, ఆ 3 సంవత్సరాలు కూడా ఎట్లా చేసినాడు, అక్కడ పొలం తిరిగి పోయిన తర్వాత అడిగి మినరల్ వాటర్ కావాలంట, కిన్లే మళ్ళీ అమెరికన్ వాటర్, మన ఇండియా వాటర్ అక్కర్లా, జరిగింది చెప్తున్నాను, ఇది దాంట్లో ఎగ్జాగరేషన్ లేదు, రాశాడు అతను ప్రూవ్ చేశాడు, సార్ సర్వేర్ మా పొలం దగ్గరికి వచ్చాయండి నా దగ్గర మినరల్ వాటర్ కావాలన్నాడు, మా విలేజ్లో ఎక్కడ ఉంటుందండి, ఏడిపించాడండి వీడు, మళ్ళీ నేను తెచ్చే లోపల టైం అయిపోయింది ఎండగా ఉంది ఏడిపినాడండి, మళ్ళీ రానేలేదు, ఇంకొక రోజు వచ్చినాడు మీ పక్క రైతు రాలేదు అది లేకపోతే నేనే సర్వే చేస్తానని వెళ్ళిపోయాడండి. తర్వాత జాయింట్ కలెక్టర్కు అతను కంప్లైంట్ ఇచ్చాడు, జాయింట్ కలెక్టర్ కొంచెం యాక్టివ్ పర్సన్ ఆనెస్ట్ మనిషి, అతను మెమో ఇష్యూ చేశాడు, అప్పుడు వచ్చి చేసినాడు, దీనికంత 3 ఇయర్స్ పట్టింది. ఇటువంటివి తర్వాత మార్కెట్స్ నేను అన్నాను, మార్కెట్ కమిటీ కేసు నా దగ్గర వచ్చింది, అందులో ఏముంది, ఫెసిలిటీస్ ఏమి ఇవ్వరు, ఫెసిలిటీస్ ఇవ్వకుండా మీరు రండి అమ్ముకోండి వెళ్ళిపోండి డబ్బులు కట్టండి వెళ్ళిపోండి. అయితే నేను ఒప్పుకోలేదు, నువ్వు ఫీజు తీసుకుంటున్నావు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది, ఫీజు వేరు ట్యాక్స్ వేరు, చట్టంలోనే ఉంది అది, ట్యాక్స్ గురించి అడగాల్సిన ఎవరు అడగరు, అడిగినా మనం సమాధానం చెప్పుకోలేదు. ఫీజు అన్నది నేను ఇచ్చిన దానికి నువ్వు దానికి ప్రతిఫలం చెప్పాలి, నువ్వు చేసిన సేవ ఏంటో చెప్పాలి నాకు, అది లేనప్పుడు నువ్వు కట్టలేవు. వాళ్ళకి నేను 25,000 రూపీస్ ఫైన్ చేశాను. ఆ తర్వాత అన్ని మార్కెట్ కమిటీస్లో వాళ్ళు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తున్నారు, సర్వే డిపార్ట్మెంట్ ఏదో ఆ చట్టం తెలిసిన వాడు జడ్జ్మెంట్ తెలిసిన వాడు వాళ్ళు ఫాలో చేస్తున్నారు, లేని వాళ్ళు ఈరోజు కూడా తీసేస్తున్నారు. అయితే ఈ సిటిజన్స్ చార్టర్ అనేది మన ఇండియాలో ఒక చట్టాన్ని తీసుకుని వద్దామని ఒక బిల్ పెట్టారు, దానికి ఏంటంటే పేరు ఒక పెద్ద పేరు పెట్టారు దాన్ని, ఆ పేరు సిటిజన్స్ ఫార్ టైమ్ బౌండ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్ 2011. చట్టం పేర్లోనే ఉంది, ది రైట్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ టైం బౌండ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, నిర్దిష్ట కాలంలో సేవలు కానీ వాళ్ళకి ఇచ్చిన ఉంది కానీ వాళ్ళు చేయాల్సి ఉంటుంది, ఏ బిల్లోనే ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ సర్వెంట్స్ డిపార్ట్మెంట్స్ వెళ్ళి క్యూఓ మరో అని గవర్నమెంట్, సార్ మీరు చట్టం చేస్తున్నారు ఆ చట్టం బిల్లు కూడా నేను చూశాను, అందులో వీళ్ళు కనుక టైం బౌండ్ ప్రోగ్రామ్ చేయకపోతే కొన్ని సంవత్సరాలు 50 రూపీస్ పర్ డే హాయిగా మనం ఉండిపోవచ్చు, అప్లికేషన్ వేసి కూర్చోవచ్చు ఇంట్లో, రోజు 50 రూపాయలు రోజు వస్తాయి, 100 రూపాయలు కొన్ని 100 రూపాయలు రోజు వస్తాయి, కానివ్వండి 10 సంవత్సరాలు కానివ్వండి ఏమవుతుంది, పోయి కూర్చున్నారు గవర్నమెంట్ సర్వెంట్స్ అంతా తీసేసి ఆ బిల్ ల్యాప్స్ చేశారు, పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండానే దాన్ని వదిలేసినారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు కన్స్యూమర్ తెలియాల్సింది. ఎందుకని మన ఫ్రెండ్స్కి ఎందుకు చెప్తున్నానంటే, ఒక సైడ్ మీరు ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటున్నారు, అంబికాకృష్ణ గారు చెప్పారు మీ సేవలు విస్తరించండి, హాస్పిటల్ దగ్గర పెట్టండి, ఆ బోర్డు ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని, గవర్నమెంట్ సెక్రటేరియట్లో కూడా పెట్టండి, సెక్రటేరియట్లో పెట్టండి,
ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టండి, ప్రతి కలెక్టర్ ఆఫీస్లో పెట్టండి. ఇది మీరు చేస్తున్న పని, ఇది ఆసరా చేసే పని. చట్టంలో మీరు కూడా, చట్టానికి మీరు బాధ్యులే, మీ సిటిజన్ చార్టర్ మీరు పాటించాల్సిందే. ఇవన్నీ కూడా కొన్ని కొత్త చట్టాల్లో ఉన్నాయి, పాత చట్టంలో ఉన్న చట్టంలో కూడా ఉంది. హక్కులు మనం తెలుసుకోవాలి. సిటిజన్ చార్టర్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే నేను అంటున్నాను, ప్రైవేట్ సెక్టర్లో మీకు ఎంత పేరు వస్తుందో. సిటిజన్ చార్టర్ కనుక మీరు కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే అంతకంటే మంచి పేరు వస్తుంది. ఇంతసేపు మీరంతా విన్నారు ఇంపార్టెంట్గా ప్రైవేట్ సెక్టరే కాకుండా సిటిజన్ చార్టర్. నేను అనుకోవడం మీరు ఇప్పటికే చూసుకోవచ్చు, సిటిజన్ చార్టర్నే మీరు చాలా లిటరేచర్ ఉంది తెలుసుకోవచ్చు, హక్కులు చేసుకోవచ్చు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కొత్త చట్టం రాబోతుంది, మ్యాక్సిమం 1 మంత్లో రావచ్చు. దీని హక్కులు తెలుసుకోవడం, మీరు తెలుసుకోవడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఫ్రెండ్స్కు, అందరికీ చట్టం గురించి చెప్పి అవేర్నెస్ తెప్పిస్తూ ఈ చట్టంలోని ప్రతిఫలాన్ని మీ ద్వారా అందరూ పొందేటట్టు చేస్తారని ఆశిస్తూ, తర్వాత ఈ సభను ఇంత పెద్దగా అరేంజ్ చేసిన ఆసరా వారికి, వాళ్ళ టీం అందరికీ కృతజ్ఞతలు సమర్పించుకుంటూ విరమిస్తున్నాను.